ఈబస్ అంటే మనం ఎండోబ్రాంకిల్ అల్ట్రాసౌండ్ అంటామండి, అది కూడా మనకి గత 3-4 ఇయర్స్ నుంచే దాని పాపులర్ అయింది. ఎలా అయితే గ్యాస్ట్రో వాళ్ళకి యుఎస్ అని ఉంటుందో మాకు ఈబస్ అని ఉంటుంది, ఎండోబ్రాంకిల్ అల్ట్రాసౌండ్. దీని ఇండికేషన్స్ మనం ఎప్పుడు చేస్తామంటే, ఎవరికైతే మిడియాస్టినల్ లింఫెడినోపతి అంటాం, మనకి సాధారణంగా వింటుంటాం కదా, మనకి జలుబు అయినప్పుడు కానీ మన గొంతు నొప్పి వచ్చినప్పుడు కానీ మెడ మీద చిన్న చిన్న గడ్డల్లాగా వస్తుంది, అలాంటి వాటిని మనం తెలుగులో శోషరస గ్రంథులు అంటాం, ఇంగ్లీష్లో లింఫ్ నోడ్స్ అంటాం. అవి మనకు మీడియాస్టమ్ అంటే సెంటర్ చెస్ట్ పార్ట్లో కూడా మనకు ఆ లింఫ్ నోడ్స్ ఉంటాయి. అవి ఉన్నప్పుడు మనకు ఎనీ మీడియాస్టినల్ లింఫెడినోపతి మోర్ దాన్ 1 సెంటీమీటర్, రఫ్గా సెంటీమీటర్ కానీ మోర్ దాన్ 1 సెంటీమీటర్ ఉన్నప్పుడు ఆ సైజ్ ఎందుకున్నాయని మనం చూసుకోవాలి, ఆ రీజన్ ఏందని అవాల్యుయేట్ చేసుకోవాలి. ఇలాంటి సందర్భాల్లో మనం ఈ బస్ను సాధారణంగా వాడతాం. ఇంకా అదర్ కాజెస్ వచ్చేసి మనకు ఏమైనా లంగ్ మాస్లు, సెంట్రల్ ట్యూమర్స్ అంటాం, అలాంటివి ఉన్నప్పుడు కానీ లేదంటే ఏమైనా బ్రాంకియల్ సిస్ట్స్ అని ఉంటాయి, అలాంటివి ఏమైనా యాస్పిరేట్ చేయడం కానీ మనకి ఇది సాధారణంగా మనం ఈబస్ను వాడుతుంటాం. ఇందులో ఏముంటుందంటే మనకు ఈబస్లో ఆల్మోస్ట్ లైక్ బ్రాంకోస్కోపీలానే మనకి ఐదర్ కాన్షియస్ సెడేషన్ అంటాం, లేదంటే మనం జనరల్ అనస్థీషియాలో కానీ చేస్తాం. ఇది మనకి సేమ్, ఇది కూడా ఒక ఎండోస్కోపీ లాంటి ప్రొసీజరే, మనకు లంగ్స్లో పెట్టి మనకు లోపల స్కానింగ్ చేస్తాం. మీడియాస్టినల్ స్కానింగ్ చేసినప్పుడు మనకు పైన టీవీ లాగా ఉంటుంది, అందులో మనకు ఆ లింఫ్ నోడ్స్ కనిపిస్తాయి. ఎక్కడైతే ఆ లింఫ్ నోడ్స్ ఉంటుందో మనకు చిన్న నీడిల్స్ ఉంటాయి, ఆ నీడిల్స్ పెట్టుకొని మనం బయాప్సీ చేసి మనకు నెసెసరీ టెస్ట్ పంపించినప్పుడు మరి అది టీబీనా లేదంటే సార్కాయిడోస్ లేదంటే క్యాన్సరా లేదంటే మన అదర్ ఇన్ఫెక్షన్స్ అనేది మనకు తెలుస్తుంది. అంతేకాకుండా ఇలాంటి క్యాన్సర్ అని కూడా తెలుస్తుంది. జనరల్గా ఈబస్ అనేది మనకి ఎక్స్పర్ట్ హ్యాండ్స్లో వెరీ సేఫ్ ప్రొసీజర్. ఎలా అయితే బ్రాంకోస్కోపీ సేఫ్, ఆల్మోస్ట్ ఈబస్ కూడా ఆల్మోస్ట్ సేఫ్ ప్రొసీజర్. దాని కాంప్లికేషన్స్ వచ్చేసి ఏమైనా మనం అంటే మనం ఈబస్ ఎనీ ప్రొసీజర్కి వెళ్ళే ముందు అన్ని బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ చేసుకొని వెళ్తాము, ద బ్లీడింగ్ పారామీటర్స్ అవన్నీ చూసుకొని వెళ్తాం. బట్ యూజువల్గా వెరీ సేఫ్ ప్రొసీజర్, ఏమైనా బ్లీడింగ్ అవ్వడం కానీ లేదంటే ఇన్ఫెక్షన్స్ కావడం కానీ ఏమైనా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడం కానీ ఏమైనా హార్ట్ అంటే కార్డియో రెస్పిరేటరీ మీద ఎఫెక్ట్ అవ్వడం కానీ ఇవన్నీ కొద్ది మందిలో ఏమైనా అరుదుగా జరుగుతుంది. ఏమైనా న్యూమోథరాక్స్ కానీ న్యూమోమీడియాస్టినైటిస్ ఇవన్నీ వెరీ రేర్, చాలా రేర్ రేర్గా చూస్తుంటాం మనం. యూజువల్గా ఎక్స్పర్ట్ హ్యాండ్స్లో ఈ బస్ అనేది వెరీ సేఫ్ ప్రొసీజర్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్పై 50-80% తగ్గింపు.